అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు నమస్కారం. ఫిబ్రవరి నెల 22 సంవత్సరముల పట ఎలాగుంది ఎలా లేదు, వాళ్ళ చేసే పనులు, అనుకున్న పనులు, వాళ్ళ బిజినెస్ కారోబార విషయాల్లో, వాళ్ళ జాతకం ఎలాగుంది ఎలా లేదు, ముందుకు అనుకున్న పనులు పాసా ఫేలా, ముందుకన్నా మంచి అవుతుందా కాదా, ఈ సంవత్సరం బాగుందా లేదా వాళ్ళ జాతకం, వాళ్ళ కుటుంబ విషయాలు ఎలా వస్తుంది, ఇది మనం చెప్పేది కాదండి. ఆ తల్లి సంస్థారక దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఏం వస్తుంది ఏం లేదు మంచి లెక్క ముందర చూద్దాం. చూడండి అందరూ ఎలాగుంది మీ జాతకాలు చూద్దాం. తులారాశి జాతకం చూడు చిలకమ్మ, తులారాశి పేరు మీద ఎలాగుంది ఎలా లేదు చూడు. తులారాశి ఫిబ్రవరి 2022 సంవత్సరంలో పట వాళ్ళకు ఏ పని చేసినా కానీ వాళ్ళు నిదానంగా ఉండాలి. తొందరపడి చేస్తే పని కాదు. ఎంత వాళ్ళు శాంతం చేస్తే అంత పని మాత్రం మంచిది. వాళ్ళకు తోడపుట్టిన వాళ్ళతోనే, తులారాశి ఉన్న వాళ్ళకు తోడపుట్టిన వాళ్ళతోనే సుఖపడే భాగ్యం లేదు. తమరి కన్న వాళ్ళతోనే కూడా ముందుకు వచ్చే భాగ్యం లేదు. తమరు కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించాలి. వారు కష్టం మీద ఒక ఆధారం మీద బతికే వాళ్ళ జీవితాలు ఉండవు. పెద్ద వ్యాపారం చేస్తున్న వాళ్ళు, సొంతంగా ఉద్యోగం ఉన్నవాళ్ళు, సొంతంగా ఏదైనా పని చేస్తున్న వాళ్ళు, కానీ చాలా దినదీలో లాస్ ఖర్చులయ్యా. ఈ సంక్రాంతి లోపల కూడా వాళ్ళకు అవమానాలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ నెల నుంచి అవమానాలు, ఆ చిక్కులు, ఆ సమస్యలు కూడా ఈ నెల బయటపడ్డారు. వాళ్ళకు ముందుకు ఏ పని చేసినా, ముందుకు ఏది నడిపించుకున్నా కూడా కరెక్ట్గా అవుతుంది. అదే వాళ్ళ జీవితం ఎదిగి నడుస్తుంది. ఏం భయపడాల్సింది ఏం లేదు. కానీ వాళ్ళ మీద వాళ్ళకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకుండా అవుతుంది. అవుతుందా కాదా, గెలుస్తామా గెలవామా అన్నది ఉంటుంది మనసులో. కట్టిగా గెలుస్తారు. కానీ చదువులో ఉన్నవాళ్ళు, విద్యలో ఉన్నవాళ్ళు ఎట్లా సాగుతుంది చదువు విద్య అని అనుకుంటారు మనసులు. వాళ్ళు చదువులో కానీ విద్యలో కానీ పాస్ అవుతారు కానీ ఫెయిల్ మాత్రం కారు. దీంట్లో భయపడాల్సింది ఏం లేదు. ఆ దేవుడు రక్ష కూడా, దేవుడు అగ్ని కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఏ మతానికి చెందుతున్నారో ఆ దేవుడు వాళ్ళ వెంబడే ఉంటారు. ఏం ప్రభలేదు. చదువులో ఉన్న వాళ్లకు టెన్షన్లు చాలా ఉంటాయి. ఎలా ఉంది చదువు, ముందుకు సాగుతుందా లేదా, ముందుకు మన ప్రయోజకులు కూడా అవుతారు, వాళ్ళ గొప్ప ఇంటికి పడతారు. స్త్రీలు ఉన్నా కూడా మంచి చదువుకొని మంచి ఇళ్ళాలు కూడా అవుతారు. బ్రాబర్ పురుషులు ఉన్నా కూడా ఇందులో భాగ్యవస్తులు అవుతారు. వాళ్ళు కంటిన్యూగా చదువు ఆపకుండా చేస్తే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ లాంటి కొలువు కూడా వస్తాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ తులారాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు శుభాలు జరుగుతాయి. కొంచెం శాంతం నిదానంగా పాటిస్తే వాళ్ళకు మంచిది. అందరికీ నమస్కారం. ఈ చెప్పింది కరెక్టే, ప్రతి ఒక్కరు పాటించండి.